ఈ రోజు మనం పండు మిరపకాయ పచ్చడి తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు పండు మిరపకాయలు కేజీ తీసుకున్నాం. ముసుగులు తీసుకోవాలి. తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. 1/2 కేజీ చింతపండు, ఇది కూడా శుభ్రంగా చేసుకున్నది. 200 గ్రాములు ఉప్పు, శనగపప్పు, మినపప్పు కలిపింది 1 స్పూను, ఆవాలు 1/4 టీ స్పూను, మెంతులు చిటికెడు, ఆవు పిండి 1 స్పూను, మెంతి పిండి 1/4 టీ స్పూను, 2 ఎండుమిరపకాయలు 1/4 టీ స్పూను, పసుపు, వెల్లుల్లిపాయ 1, ఆయిల్ 1 కప్పు, ఇంగువ చిటికెడు. ఇప్పుడు మనం మిరపకాయలని దంచుకుందాం. రోట్లో వేసుకొని దంచుకుందాం. రోలు చిన్నది కదా, మనం కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకుందాం. ఇట్లా దంచుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. మరలా కొద్దిగా వేసుకొని దంచుకుందాం. ఇలా మొత్తం అంతా దంచుకోవాలి. పండు మిరపకాయలన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ రోట్లోనే దంచుకోవాలి. మొత్తం అంతా దంచుకున్నాం కదా, దీన్ని కూడా గిన్నెలో వేసుకోవాలి. చింతపండు చింతపండుని ఉప్పు కలిపి మరలా దంచుకోవాలి రోట్లోని. రోట్లో ఎందుకు దంచుతున్నాం అంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఉప్పు చింతపండు కలిపి దంచుకోవాలి. ఈ రెండు బాగా కలిసేలాగా దంచుకోవాలి. ముందుగా దంచిన దాంట్లోనే ఉప్పుని చింతపండు కలిపి దంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవాలి. మూడు శుభ్రంగా కలుపుకోవాలి. పండు మిరపకాయలు దంచుకున్నాం కదా, చింతపండు, ఉప్పు, ఇవన్నీ దంచుకున్నాం కదా, బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఇలా మనం 2 రోజులు ఉంచుకోవాలి. ఉంచుకుని 3వ రోజు మూత తీసుకోవాలి. 3వ రోజు అయింది కదా, ఇప్పుడు మనం మూత తీసుకుని దీన్ని రుబ్బుకోవాలి. మూడో రోజు రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బక్కర్లేదు. పండు మిరపకాయ పచ్చడి మరీ మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదు. కొంచెం బరకు బరకగా రుబ్బుకోవాలి. ఇలా చేయడం వల్ల పండు మిరపకాయ పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుంది. గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, కానీ
మనం ఇలా రుబ్బి దంచి చేయడం వలన పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఈ విధంగా రుబ్బాం కదా, దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా మనం రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్నది దీంట్లో ఇప్పుడు పసుపు, ఆవు పిండి 1 స్పూన్ వేసుకోవాలి, మెంతిపిండి 1/2 టీ స్పూన్. ఇవన్నీ వేసుకున్నాం కదా, అంతా బాగా కలిసేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. పసుపు, మెంతిపిండి, ఆవు పిండి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుందాం. బాండి వేడెక్కిన తర్వాత వేరుశనగ నూనె మనం వేసుకుంటున్నాం. 1 కప్పు వేరుశనగ నూనె వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు మనం ముందు, అంటే వెల్లుల్లిపాయను ఒకటి తీసుకుని రేకలుగా తీసి పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకుని వేసుకుంటున్నాం వెల్లుల్లి రేకలు. వెల్లుల్లి వేగుతుంది కదా, చిన్న మంట మీద పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపింది 1 స్పూన్ వేసుకోవాలి. మెంతులు, చిటికెడు, ఆవాలు 1/4 టీ స్పూను. ఇవన్నీ వేసుకున్నాం కదా, వేపుకోవాలి. ఇంగువ, చిటికెడు వేసుకోవాలి. ఎండుమిర్చి 2, ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, ఇది స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అంతా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ముందుగా మన పండుమిరపకాయ పచ్చడి రెడీ చేసుకున్నాం కదా, ఇది కొద్దిగా వేసుకొని ఆయిల్లో అంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా చల్లారిన తర్వాత ఇది వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పచ్చడి అనేది కలరు మారిపోతుంది. అందుకు ఆయిల్ బాగా చల్లారిన తర్వాత కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. బాగా అంతా కలిసేలాగా ఆయిల్లోనే బాగా కలుపుకోవాలి. ఇదిగో మనం కొద్దిగా కలుపుకొని మిగతాది ఒక బాటిల్లో ఉంచుకోవాలి, ఇలా ఉంచుకోవాలి. ఇది ఒకసారి కలిపితే పండుమిరపకాయ పచ్చడి టేస్ట్ బాగోదు, ఎందుకంటే కొద్ది కొద్ది కలుపుకోవాలి. అంటే 1 వారం రోజులకు సరిపోయినట్టు కొద్ది కలుపుకొని మిగతాది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలుపుకోవచ్చు. ఒక బాటిల్లో నిలవ ఉంచుకుంటే, ఒక బాటిల్లో వేసుకొని నిలవ ఉంటుంది, వేసుకొని ఉంచుకుంటే నిలవ ఉంటుంది. చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో పండుమిరపకాయలు పచ్చడి. ఇది వేడివేడి అన్నంలోనే నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు చెప్పండి.